దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియపరచు. ఇప్పుడు వాక్యంతో కూడిన సాక్ష్యంలో 54వ ఎపిసోడ్కు, గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నది ఏంటి అంటే, ఆ యొక్క గుండాబత్తిని దేవదనం గారు రాసిన పుస్తకం యేసు ప్రభు మా ఇంటికి వచ్చారు ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, దేవుడే ఒక దివ్య పురుషుల రూపంలో వాళ్ళ ఇంటికి వచ్చి చనిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత వాళ్ళ అన్నయ్యని, డేవిడ్ అనే వ్యక్తిని దేవుడు బ్రతికించినట్టుగా మనం తెలుసుకున్నాం. ఇది ఆశ్చర్యం కాదు. ఏ దేవుడైనా ఎప్పుడైనా ఎవరింటికైనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడం మనం విన్నామా లేదు? ఇది ఎంతవరకు నిజము అని కూడా నాకు అనిపించి ఆ రోజుల్లో ఈ పుస్తకం రాసిన ఆయన ఎక్కడున్నారు అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశా. అయ్యా అంటే, నేను విశాఖపట్నంలో చర్చ్ నడుపుతానండి, ఇక్కడ ఉంటున్నానని చెప్పారు. విశాఖపట్నం అంటే నేను ఉద్యోగం చేసిన రోజుల్లో 4 సంవత్సరాలు నేను విశాఖపట్నంలో ఉన్నా. ఆయన చెప్పిన ఏరియా అంతా నాకు తెలిసిందే. ఆ పరిసర ప్రాంతాల్లోనే మేము మద్దిలపాలెం అని అక్కడ ఉన్నాం. వాళ్ళు వాళ్ళ సీతమ్మధార వాళ్ళ చర్చ్ ఉన్నది, అది దగ్గరలోనే. అది అని చెప్పారు. అరే ఆ ప్లేస్లన్నీ మనకు తెలిసినాయి అని నేను అనుకోవడం జరిగింది. అయ్యా మీరు రాసిన బుక్కు చదివాను, ఇది దీంట్లో ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే ఆయన చెప్పారు, మీరు ఎప్పుడన్నా రండి సార్, వచ్చిన తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తానన్నారు. తర్వాత నేను 2018 అనుకుంటున్నాను, 4 సంవత్సరాల క్రితం నేను పని కట్టుకుని విశాఖపట్నం వెళ్ళటం జరిగింది. ఇంకా విషయాలు అయిపోలే. దేవుడు మా ఇంటికి వచ్చారన్న ఆ ఇన్సిడెంట్తో వాళ్ళ అన్నయ్యనే చనిపోయినా అని బతికించడం మొదటది. ఇట్లాంటి 10-12 ఇన్సిడెంట్లు ఉన్నాయి ఆయన దాంట్లో, ఆయన బుక్లో రాసినాయి. ఇక ఇవన్నీ తెలుసుకుందామని చెప్పి వెళితే ఆయన సాధారణంగా నాకు అన్నీ చెప్పారు, విషయాలన్నీ ఇట్లా జరిగింది అని. అయితే ఆయన్ని కలిశాం కాబట్టి విషయాలన్నీ నిర్ధారణ అయిపోయినాయి కదా. ఇంకా మనం ఇంకా ఊరు పని కట్టుకుని కావాలి, అంత దూరం కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ కనుక్కోవటం ఎందుకులే అనుకున్నా. కానీ ఈ మధ్య కరీంనగర్లో నా స్నేహితులు ఇంకా రోజులు కావాలి అన్నట్టు అన్నప్పుడు నాకు అర్థమయ్యి, మరి ఈ మధ్యకాలంలోనూ మొన్న 12వ తారీఖునే నా అక్కడికి వెళ్ళటం, ఆ గ్రామస్తులను అందరూ విచారించటం, ఇవన్నీ వాస్తవాలని తెలుసుకోవటం జరిగింది. ఎంత శ్రమ ప్రయాస ఎందుకు పడుతున్నాయంటే దేవుడే చేయిస్తున్నాడు. ప్రజలకి సాతాను కట్టలోంచి విడుదల రావటంలా ప్రజలకి నమ్మటానికి ఇంకా నేనేం చేయాలి? నేను వచ్చి ఒక ఊరు వచ్చి చచ్చిపోయిన వాడిని బ్రతికించినా కూడా ఇంకా నిజమేనా అవునా కాదా అని అనుకుంటున్నారంటే ఇంకా ఏం చేయాలి? కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు కనీసం ఈ రుజువులన్నా సేకరించి ఇవి కూడా చెప్పమని దేవుడు నాకు ఆ ప్రేరణ ఇవ్వటం చేత ఆ పని చేయటం జరిగింది. సరే, వరుసగా ఈ యొక్క ఇన్సిడెంట్లన్నీ ఏమేం జరిగినాయో చెప్పేస్తా. ఇట్లా ఆ బుక్కులో ఆయన రాసినాయి, తర్వాత దాన్ని వివరేస్తా ఏంటి ఆయన చెప్పింది. ఇలా దేవుడు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పిల్లాడిని బతికించడం జరిగింది అని చెప్పారు. ఇక ఆ పిల్లాడి గురించి, ఈ పిల్లాడు బతికినటువంటి డేవిడ్ గారు, వీళ్ళ అన్నయ్య గారు, ఆయన చరిత్ర అంతా మళ్ళీ వివరంగా తర్వాత. 2వ పాయింట్, ఒకసారి వాళ్ళ అమ్మగారికి జబ్బు చేసిందట. ఈ కావలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కావలి వెళ్ళాలి. ఈ 6 కిలోమీటర్లు కావలి వెళ్ళటానికి ఎడ్ల బండి కావాలి. ఎవరో ఎడ్ల బండి కట్టుని అన్నారట. ఇంకా ఆమె నడవలేదు కదా ఈ 6 కిలోమీటర్లు, మరి ఎవరు ఎడ్ల బండి కట్టనంటే సరే. ఇక వాళ్ళ కుటుంబం నిర్ణయించుకున్నది ఏంటంటే, చచ్చిపోతే చచ్చిపోతాం, బతికితే బతుకుతాం అని చెప్పి ఇక అలాగే నిర్ణయించుకుని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటుంటే ఒక రాత్రి దేవుడు ఆమెను ముట్టి, ఏ వైద్యము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ఆమెను స్వస్థపరిచేశాడట వీళ్ళ తల్లిగారు. దేవుడికి స్తోత్రం. తర్వాత వాళ్ళ పెదనాన్నగారి, సరే ఇంకా ఈ వివరాలలోకి కూడా మనం వెళదాం. వాళ్ళ పెదనాన్నగారి అమ్మాయి, ఇప్పుడు వీళ్ళ పెదనాన్నగారు అంటే ఎవరంటే, వీళ్ళతో పాటు యేసు ప్రభుని అంగీకరించి బాప్తిజం తీసుకుని తర్వాత కులం కట్టుబాట్లు, కులం వెలివేతని తట్టుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళ పెదనాన్నగారు. ఆ పెదనాన్నగారు అమ్మాయి రోజమ్మ అని ఉండేదట. ఆమెకి పెళ్లి సంబంధం ఖాయమైంది. పెళ్లి సంబంధం ఖాయమైతే ఇంకా వాళ్ళు కొన్నాళ్ళు అయిపోయింది కదా, ఆయన ఏమనుకున్నాడు, సరే నా సొంత తమ్ముడే కదా, ఈ సొంత తమ్ముడిని అందరూ వెలివేసిన నేను కూడా వెలివేస్తే ఏం బాగుంటుందిలే, ప్రజలు కూడా పెద్ద చూచి చూడనట్టు వదిలేస్తారులే, వాళ్ళ తమ్ముడేగా పోనేలే అంట అనుకుంటారులే అనుకుని ఆయన వీళ్ళ ఇంటికి వచ్చి, తమ్ముడు మీరు అందరూ వచ్చి, అంటే పెళ్ళి
ప్రధానం ఆ రోజు వస్తుందట. అమ్మాయికి పెళ్లి ఖాయమైంది, ప్రధానం ఈ రోజు తీసుకొస్తారు వారు. వచ్చినప్పుడు అందరికి భోజనాలు పెడతాం, మీరు కూడా వచ్చి ఆ పనుల్లో పంచుకోండి, భోజనాలు చేయండి. చేసిన తర్వాత మా అమ్మాయిని తీసుకుని ఆ యొక్క పెళ్లి కుమారుడి గ్రామానికి వెళ్ళి అక్కడ పెళ్లి జరిపించుకుని రావాల్సి ఉంటుంది. రమ్మంటే సర్లే అని చెప్పి వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ పనులన్నింటిలో సహకరించే భోజనాలు ఊర్లో అందరికి భోజనాలు పెడతాట ప్రధానం జరిగే రోజు. అన్నీ వెంటనే చేసి తీరా భోజనాలు చేసే సమయానికి ఆ గ్రామంలో ఒక ఆయన సమస్య తీసుకొచ్చాడట. ఈయన అడిగారట, మీ తమ్ముడిని మేము వెలివేశాం, ఎందుకు ఉన్నాడు ఇక్కడ, ఎందుకు నువ్వు పిలిచావు, ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉంటే, వాళ్ళు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటే, వాళ్ళు ఇక్కడ భోజనం వంటి చేస్తే మేము ఎవరు ఇక్కడ నిలబడము, ఈ క్యాన్సిల్ అని చెప్పి ఊరంతా కట్టకట్టుగా మేము వెళ్ళిపోతాం, మేము మీరు చేసిన వంటలన్నీ వ్యర్థమే, మేము భోజనాలు చేయం ఇక్కడ అని నిలబడి అన్నారట. వాళ్ళ పెదనాన్న వణికిపోతూ, అయ్యో నా బిడ్డ పెళ్ళి అయిపోయేటట్టుంది, కాబట్టి నేను ఏదైనా ఈ పరిష్కారం ఏమిటి అని చెప్పి వాళ్ళ తమ్ముడిని పిలిచి, తమ్ముడు ఇలా జరిగింది, మరి నా పిల్ల పెళ్ళి భగ్నం అయిపోతుంది, మీరు వెళ్ళిపోండి వెంటనే అంటే, పాపం వాళ్ళు ఆ భార్య భర్త మరి అట్లా ఆకలి ముఖాలతో అక్కడ ఉండకుండా అవమాన భారంతో తిరిగి వచ్చి ఇంటికి వచ్చి వడ్లు దంచి అన్నం వండుకొని పిల్లలకు పెట్టుకు అక్కడ తిన్నారట. ఇంత అవమానకరంగా జరిగింది ఒక ఇన్సిడెంట్. జరిగిన తర్వాత సరే అక్కడ ప్రధానం అయ్యింది, భోజనాలు అయిన తర్వాత పెళ్లి కుమారుడు ఊరికి వెళ్ళారు, పెళ్ళి అయిపోయింది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని తీసుకుని వచ్చారు ఈ ఊరు. మూడో రోజు వచ్చిన తర్వాత పందిరి వేసింది కాబట్టి ఆ పందిరిలో ఆ యొక్క నవ్వారు మంచం మీద పెళ్లి కొడుకు కూర్చుంటే పెళ్లి కుమార్తెను లోపలికి తీసుకెళ్ళారు. ఈ కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే వెనక్కి విరగబడి చనిపోయాడట పెళ్లి కొడుకు. చాలా బలంగా ఉండే ఒక పెళ్లి కొడుకు, మరి ఏ రోగం లేనటువంటి వాడు కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా వెనకబడి విరగబడి చనిపోయాడు. అందరిగా కలకలం, ఏంటిది ఇలా జరిగింది ఏంటి అని చెప్తే అందరూ అనుకున్నారు, అమ్మో ఫలానా రోసేయ రాగమ్మ నమ్ముకున్నటువంటి యేసుప్రభు అనే దేవుడు ఉన్నాడే, ఆయన చాలా రోషం గల దేవుడై ఉంటాడు, ఆయన బిడ్డల్ని మనం అవమానపరిచాం ఈ మూడు రోజుల క్రితం, ఆ కోపం మన మీదకి వచ్చేసింది అని చెప్పి వాళ్ళు అమ్మో ఇది దానివల్ల జరిగిందని వాళ్ళు అనుకోవటం జరిగిందంట. నిజంగా కూడా ఆ పెళ్లి కూతురు రోజమ్మ మరి ఇదంతా గ్రహించి దీనికి కారణమంతా ఇదే, మా బాబాయ్ గారిని అవమానపరచడం అనుకుని ఇంకా అప్పటి నుంచి కూడా ఆమె మట్టుకు యేసుప్రభుని అంగీకరించిందట. ఇంకా పెండ్లి అనే పదం అనేది లేకోకుండానే అలా జీవితకాలం అంతా అలా జీవించిందట. ఇలా మరి ఆ యొక్క సంఘటన జరిగింది ఆ ఊరిలో అని చెప్పారు. మరి ఇంత గొప్ప సంఘటన జరిగినప్పుడు అక్కడ ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఈ దేవుడు ఇంత గొప్పవాడని గ్రహించి అనేక మంది యేసుప్రభు వైపు చూచి ఉండాలి కదా, ఎంతమంది చూచారు ఎంతమంది చూడలేదు అనేది కూడా తర్వాత నేను ఎంక్వైరీ చేద్దామని అనుకుంటాం జరిగింది. కాబట్టి ఎంతమంది చూడాలో అంతమంది చూచారు, అందరూ యేసుప్రభు వైపు చూడాల. నేను వారు అక్కడ గ్రామానికి వెళ్ళి మరి చూసిన దాన్ని బట్టి కూడా అందరూ యేసుప్రభు వైపు చూచిన వారు కారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పటికి నాలుగు అయిన ఈ నాలుగు సంఘటనలు రాసి అయినట్టుగా ఉన్నాయి, మూడైనంతవరకు. నాలుగోది ఏంటంటే ఇక ఆ సంఘటన జరిగిన తర్వాత ఒకరోజు వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళ నాన్నగారిని పిలిచి, రోషే గారిని పిలిచి, ఎంతకాలం యేసుప్రభువుని పట్టుకుని వేలాడతావు, యేసుప్రభు దేవుడే, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు కానీ ఈ గ్రామంలో కనువిప్పు లేదు, ఎవరో గ్రహించటం లేదు, ఇక నేను యేసుప్రభు వైపుకు రావడానికి నాకు ధైర్యం లేదు, నువ్వు ఒక్కడవే ఈ ఊరిలో యేసుప్రభువుని అంగీకరించిన వాడు ఉన్నావు, మరి నువ్వు చనిపోతే దానికి కూడా నేను రావటానికి వీల్లేదు, నువ్వు దిక్కులేని చావు చచ్చిపోవలసి వస్తుంది, నిన్ను మోసేవాళ్ళు ఉండరు, నిన్ను సమాజ చేసేవాళ్ళు ఉండరు, అన్యాయం అయిపోతావు, యేసుప్రభు గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా ఆయన వచ్చి నువ్వు చచ్చిపోయినప్పుడు సమాధి ఆయన వచ్చి చేయడు కదా, మనుషులు రావాలి కదా, ఈ ఊర్లో మనుషులు రారు కదా, నువ్వు ఆలోచించుకుని మరి నువ్వు చనిపోతే దిక్కులేని చావుకు చచ్చిపోతావు, దారిన పోయేవారు నిన్ను ఎత్తివేస్తారు అని అన్నప్పుడు, పోనీ నా శరీరం కాకులు గద్దలు తిననేగాక నేను చనిపోతే నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది,
ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నా నిర్ణయం మారదని చెప్పి వీళ్ళ నాన్నగారు అంటాం జరిగింది. అది మరి ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత కొన్నాళ్ళకి వీళ్ళ పెదనాన్నగారు వాళ్ళ అబ్బాయి, రెండో అబ్బాయి రేణిగుంట అని అక్కడ దగ్గరలోనే ఉంటుంది కావలికి, ఆ ఊర్లో రైల్వేలో ఉద్యోగం చేస్తాడు. వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వస్తూ మధ్యలో ఈ రేణిగుంట తర్వాత బిట్రగుంట తర్వాత కావలి, అటు నుంచి తిరుపతి నుంచి ఇటు వచ్చేటప్పుడు రేణిగుంటలో రైలు ఎక్కి బిట్రగుంట దిగాడు. అక్కడ నుంచి దగ్గరలో కడనూతల అనే ఒక ఊరు ఉందట. ఆ ఊర్లో ఇలా బంధువులు ఉంటే ఆ రాత్రి ఆ బంధువుల దగ్గర ఉండి ఆ తెల్లారి వెళ్ళొచ్చలే సిరిపురం అనుకుని అక్కడ దిగాడట సాయంకాలం పూట. ఎక్కడ దిగింది? ఆ యొక్క బిట్రగుంటలో దిగి రోడ్డు మీదకి రావాలంటే రైలు పట్టాల వెంటే కొద్ది దూరం వచ్చి ఆ తర్వాత రోడ్డు వైపుకు రావాలట. వచ్చే దారిలో ఈ రైలు పట్టాలు కింద ఒక కాలం ఉంటుందట, నది లాంటిది, దాని మీద వెళ్తాయి. ఈ మనుషులు వెళ్ళటానికి దాని మీద రేఖ వేశారట. అయితే ఈయన వచ్చే సమయానికి ఈయనకి ఇలా పెదనాన్నగారికి అప్పుడు ఒక 60 సంవత్సరాలు ఉంటాయట. మరి గాలికి ఎగిరిపోయిందో ఎవరైనా పట్టుకుపోయారుగా ఆ రేఖ ఎగిరిపోయిందట. కాబట్టి నడవటం కష్టం. ఆ చెక్క స్లీపర్ల మీద అలా కాళ్ళు వేసుకుంటూ నడవాలి. ఇక మార్గం లేక ఆ చెక్క స్లీపర్ల మీద కాళ్ళు వేసుకుంటూ నడుస్తున్నాడు. ఆ నది భాగంలో స్లిప్ అయి పడిపోయాడు. అడుగున నీరు పెద్దగా లేదట, పెద్ద ఊబి ఉంది ఆ నదిలో, నీరు పెద్దగా లేదు. కానీ ఆ ఊబిలో దిగబడిపోయాడు, పేకలో ఊబిలో దిగబడిపోయాడు. కానీ రాత్రి సాయంకాలం అయిపోయింది, ఎవరు ఆ రైల్వే వాళ్ళు కూడా డ్యూటీలు దిగి వెళ్ళిపోయారు, ఎవరు ఆ పక్కకు వచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి ఇక ఆ ఊబిలోనే ఉండి రాత్రి ఇప్పుడు చచ్చిపోయి ఉంటాడు. ఇక ఎవరు చూడాల. ఆ తెల్లారి రైల్వే ఆ గ్యాంగ్ మ్యాన్ల వాళ్ళు చూసి ఎవరో ఒక ఆయన చచ్చిపోయి ఉన్నాడు పలాన చోట అని చూస్తే బయటికి లాక్కొచ్చి పోలీసులు వచ్చి బయటికి లాగే ఆ శవాన్ని బయటికి తీయించి ఎవరు ఎవరంటే ఎవరికి తెలియదు. ఆ ఊరు కాదు కదా ఈయంది కావలి దగ్గర సిరిపురం, ఇది బిట్రగుంటలో జరిగింది. కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న కడనూతల వాళ్ళకి కూడా ఈయన ఇక్కడికి వస్తాడని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ బంధువులకి వాళ్ళు ఎవరు రాలే. మరి సాయంకాలం వరకు చూచి అక్కడే రైల్వే ట్రాక్ పక్కనే సమాధి చేశారంట పోలీసు. ఎవరు బంధువులు అసలు చచ్చిపోయాడన్న విషయం కూడా తెలియదు, ఎందుకంటే సిరిపురంలో ఉన్న వాళ్ళకి ఈయన పలానా రేణుగుంట వెళ్ళాడు, ఆయన ఎప్పుడు వస్తాడోలే అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు ఎవరు. ఇప్పుడు ఈ దేవదానం గారు రాసిన మాట ఏంటంటే, మా పెదనాన్నగారు మా నాన్నగారితో ఇలా అన్నారు, నువ్వు దిక్కులేని చావు చచ్చిపోతావు, నిన్ను దారే పోయేవాళ్ళు ఎత్తేయాల్సి వస్తుంది, కుటుంబం నిన్ను వెలివేశారు కాబట్టి మేము మీ దగ్గర రావటానికి వీల్లేదు అన్న మాట దేవుడు విని ఉంటాడు, మేమైతే పెద్ద పట్టించుకోలేదు. కానీ రోషం కలిగిన ఆ దేవుడు ఏ మాట అయితే నువ్వు అన్నావో ఆ మాట నీకు అమలుపరుస్తానని చెప్పి అటువంటి దిక్కులేని చావు ఆయనకు వచ్చేటట్టు దేవుడు చేశాడు. మన దేవుడు అంత రోషం గల దేవుడు, ఆయన అన్ని మాటలు వింటూ ఉంటాడు అని చెప్పి రాయటం. అమ్మో, ఇటువంటి సంఘటనలు జరిగినాయా అని నేను అనుకుంటాం జరిగింది. అలాగే మా నాన్నగారికి ఏమి దిక్కులేని సాగు రాలేదు. మా నాన్నగారు చనిపోయే సమయంలో అది వేసవికాలం సెలవు, మా బంధువులు అందరూ కూడా మా ఇంటికి వెళ్ళాం. నేను ఒక్కడనే విశాఖ బైబిల్ కాలేజ్ ట్రైనింగ్లో ఉంటే నేను వెళ్ళలేకపోయాను. కానీ అందరూ అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు ఒక రాత్రి సమయంలో మరి దేవుడు పిలిపి వచ్చినప్పుడు మా నాన్నగారు మా అమ్మగారిని పిలిచి, నేను వెళ్ళిపోతున్నా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, పిల్లలు జాగ్రత్త అని చెప్పి ప్రాణం వదిలేశాడు ఒక రాత్రి. అప్పుడు ఈయన కబురు వస్తే ఈయన కూడా వెళ్ళటం. ఆల్రెడీ అందరూ సెలవులు కాబట్టి బంధువులందరూ అక్కడ ఉండటం చేత ఘనంగా ఆయన సమాధి కార్యక్రమం జరిగింది అనేక మంది బంధువులతో. ఆ ఊర్లో వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా వీరి బంధువులే, వీరికి సంబంధించిన వాడు చుట్టుపక్కల ఉన్న బంధువులందరూ వచ్చి ఘనంగా ఆయన యొక్క సమాధి కార్యక్రమం జరపడం జరిగింది. మన దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన అని చెప్పడం జరిగింది. ఇది 4వ ఇన్సిడెంట్. ఆ తర్వాత 5వ ఇన్సిడెంట్, వీళ్ళ అన్నయ్య గారు సరే ఆ దేవుడు బతికిచ్చిన తర్వాత మంచి బుద్ధివంతుడట, బాగా చదువుకున్నాడు వీళ్ళ అన్నయ్య డేవిడ్ గారు. ఈ డేవిడ్ గారు బైబిల్ ట్రైనింగ్ బాపట్ల అనే ఊర్లో, గుంటూరు జిల్లా బాపట్లలో అనే ఊర్లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడట. అక్కడ ఒక భక్తుడి ద్వారా క్రైస్తవ మహాసభలు జరుగుతున్నాయి బాపట్ల. ఆ భక్తుడికి ఒక వరం ఉందట,
ఆయన రెండు చేతులు దగ్గర పెట్టి అందరిని వరుస కూర్చోబెడతాడంట, వచ్చిన వాళ్ళని రెండు చేతులు దగ్గర చేసి ఇలా పిండుతాడట. ఇలా పిండితే నిజమైన దేవుడికి ఇష్టమైన భక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేతుల్లో ద్రాక్ష రసం పడద్దట. ఈ చేతుల్లో ఏముండదు, ఇట్లా అనగానే నిజమైన భక్తుల చేతుల్లో మాత్రమే, దేవుడికి అత్యంత ఇష్టమైన వారి చేతుల్లో మాత్రమే ద్రాక్ష రసం పడదు, వేరే వాళ్ళకి పడదు. అప్పుడు ఆ మీటింగ్లకి ఇలా అన్నగారు వెళితే ఆయన అలా ఒట్టి చేతులతో పిండుకుంటూ వెళ్తే ఎవరికి ద్రాక్షారసం పడలేదు కంట, కానీ వీళ్ళ అన్నగారికి, డేవిడ్ గారికి, అలాగే ఇంకొక టీచర్ గారు విమలమ్మ గారని ఆమెకి పడిందండి. అప్పుడు చెప్పాడు, దేవుడికి అత్యంత ఇష్టమైన వారు మీరు, ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి వరం ద్వారా మాకు మీకు తెలిసింది. అంటే ఎందుకు చెప్తూ అంటే వీళ్ళ అన్నగారు అంత భక్తుడట. ఆయన ఉద్యోగం చేసే రాముడు పాలు అని ఒక ఊరిలో ఉద్యోగం చేశాడట, అది మత్స్యకారులు ఉండే ఊరు. ఆ ఊరిలో నిత్యం ఆయన ప్రార్థనలు ఆ గుడిసెలో చూస్తూ ఉంటే మత్స్యకారులు బయట నుండి చూస్తూ ఉంటే, వాళ్ళ సముద్రం నుంచో దాని మీద వస్తూ ఉంటే ఈ గుడిసె రాత్రులు ఊగిపోతా కనిపించేదట. అయ్యా అయ్యోరు అనేవాళ్ళు అంటారు మాస్టర్ గారు నాకు, అయ్యోరు మీ గుడిసె అంతా రాత్రి ఊగిపోతుంది అంటే, బాబు నేను రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నప్పుడు అలా జరుగుతుందని అనేవాడట. అంటే దేవుడు ప్రార్థనలే జరుగుతున్నప్పుడు అక్కడ ఉంటాడు, లేకపోతే ప్రార్థనలకి అంత శక్తి ఉంది, ఊగిపోతుందంట ఆ గుడిసె ఆ రాత్రి, కాబట్టి ప్రార్థనకి అంత శక్తి ఉంది అని వీర్చడం జరిగింది. ఆ తర్వాత ఆరో యొక్క ఇన్సిడెంట్ ఏంటంటే, 9వ తరగతి చదువుతుండగా ఈయన గుండాపతి దేవదాన గారు, ప్రభు కలలో రక్తంతో నా హృదయం కడిగారు అని రాసి, అది 9వ తరగతి చదువుతున్న రోజుల్లోనే హృదయాన్ని కడిగారంట ప్రభు ఆయన రక్తంతో. ఒక కుటుంబంలో ఇన్ని ఇన్సిడెంట్లు, దేవుడు వాళ్ళతో నిత్యం ఉండి, దేశమంతా వెలివేసినా దేవుడు నిత్యం ఉండి ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ వచ్చినాయి. అలాగే మరొక రాత్రి దర్శనంలో పరలోకానికి మహిమ శరీరంతో వెళ్ళాను, ఒక రాత్రి దర్శనంలో ఆయనకి మహిమ శరీరం ధరించుకుని ఈయన పరలోకం వెళ్ళిపోయాడు. ప్రభు నాతో మాట్లాడారు, దేవదూతలు పాటలు పాడుచున్నారు, నన్ను అక్కడ ఉండనేమని అడిగాను, నేను వచ్చి తీసుకువెళ్లే వరకు జాగ్రత్తగా ఉండని చెప్పి మా ఇంటికి పంపేశారు అని చెప్పి రాయటం జరిగింది. ఇది ఇంకా వివరంగా ఇంకో బుక్లో రాశాడు ఆయన, ఇంకా చాలా తేట తెల్లంగా రాశాడు ఆయన బుక్లో. అది ఆ విషయం చెప్తా, ఆ ప్రభు దగ్గరికి వెళ్ళటం ఎలా జరిగింది అనేది అది జరిగింది, తేట తెల్లంగా రాశాడు ఆయన. ఆ పుస్తకం ఏంటంటే ఖురాను సందేశంపై సమగ్ర పరిశీలన అనే పుస్తకం రాశాడు ఈయన. నా దగ్గర ఈయన రాసిన బుక్స్ 24 పుస్తకాలు ఉన్నాయి, గుండాపతి దేవదాన గారు రాశారు. ఈ బుక్లో ఇంకా వివరంగా ఈ సంఘటన గురించి రాశాడు. ఏం రాశాడు అంటే, నేను ఒకరోజు దర్శనంలో మహిమ శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళాను. అవి హై స్కూల్ విద్య రోజులు. నా శరీరం అంతా రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన దేహంగా ఉంది. ఈయన శరీరం అంతా కూడా రత్నాలతో నిండిపోయి ఉందంట. పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు సింహాసనాసీనుడై ఉండుట చూచాను. దేవుడికి స్తోత్రం. దేవదూతలందరూ ఆయన చుట్టూ చేరి హల్లెలూయా హల్లెలూయా అని అంటూ స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు జరుగుతాయి అక్కడని మనం విన్నాం, బైబిల్ గ్రంథం రాయబడి. అది చూచాడు ఈయన, దేవుణ్ణి చూచాడు అక్కడ. ఇట్లా దేవదూతలందరూ గానాలు చేయటం జరుగుతుందట. నేను పరలోక రాజ్యానికి వెళ్ళగానే కొందరు దేవతలు నా చుట్టూ చేరి ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో అనే పాట పాడుతున్నారట. ఈయన పరలోక రాజ్యానికి మహిమ శరీరం తీసుకెళ్ళిపోయాడు దర్శనంలో, అప్పుడు ఏ గుంపులో ఉన్నావో తెలుసుకో అనే పాట అవి పాడుతున్నారట. తదుపరి సింహాసనం నుండి లేచి యేసు ప్రభు నా దగ్గరకు వచ్చారు. దేవుడు ఆయన సింహాసనం నుంచి లేచి నా దగ్గరికి వచ్చారు. ఆయన ఏమీ మాట్లాడకుండానే నేనే ఆయనతో, ప్రభువా నీ రాజ్యం ఎంత మహిమకరంగా ఉంటుందని తెలియదు, అనుకోకుండా నన్ను రానిచ్చావు, నన్ను ఇక్కడ నుండి భూలోకానికి పంపవద్దు, ఇక్కడే ఉండనివ్వండి అని అడిగాను. ఆయన ఏం అడగలేదంట, యేసు ప్రభు నేను దగ్గరికి వచ్చాయంట లేచి సింహాసనం నుంచి వస్తే ఎంత వీరికి ఎంతో ఆనందం ఉంది అక్కడ ఆ పాటలు అదంతా చూసి. అయ్యా మీరు ఎందుకు తీసుకొచ్చారో కానీ నన్ను తీసుకొచ్చేసారు, కానీ మళ్ళీ నన్ను కిందకి మట్టికి పంపొద్దు, నేను ఇక్కడే ఉంటాను అని అడిగాడంట. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే,
నా కుమారుడా, నేను త్వరగా రాబోచున్నాను, నేను వచ్చి నిన్ను తీసుకొని వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పి నన్ను పరలోకపు అంచు వరకు తెచ్చి వెళ్ళిపోమ్మన్నారు. కుమారుడా, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అందా కూడా అందాక జాగ్రత్తగా ఉండే పరలోక అంచు దగ్గరకు దాకా తీసుకొచ్చాడట. వెళ్ళిపో అన్నాడు. ఈయన వెళ్ళిపోతున్నాడా అంటలా. నేను వెళ్లకుండా యేసు ప్రభు వెంటపడి, ప్రభువా ప్రభువా, భూలోకంలో బోలేడు అంత జనం ఉన్నారు, నాతో పనే ఉంది, నన్ను రానే రానిచ్చావు, కాబట్టి ఇక్కడే ఉండనిమ్మని మరలా బ్రతిమాలాడు. వెళ్ళిపో అని పరలోకం అంచుదాకా తీరికొస్తే, అయ్యా నన్ను పంపొద్దు, అక్కడ పోలేంత మంది నేను ఇక్కడే ఉంటా అన్నాడు. అంటే పరలోకం అంత తీయగా అంత మధురంగా ఉంటుంది ఆ అనుభవం. కాబట్టి వెళ్ళాలనిపిస్తట్లా మరలా యేసు ప్రభు ముందు చెప్పినట్లుగానే, నా కుమారుడా, నేను త్వరగా రాబోచున్నాను, నేను వచ్చి నిన్ను తీసుకొని వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పి నన్ను పరలోకపు అంచు వరకు తెచ్చి కిందకు తోసేశారు. నేను మా ఇంట్లో నా మంచం మీద ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఈయన మళ్ళీ నేను వెళ్ళనంటే కిందకు తోసేశారు. అక్కడి నుంచి నేను మెలకు చూస్తే నా మంచం మీద ఉన్నా. అంటే మంచం మీద వచ్చి అంటే ఆత్మ వెళ్ళింది, వచ్చింది. ఈ ఆత్మ వెళ్ళిన సమయంలో ఈయన ఇక్కడ లేడా? ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది, నిద్రపోతున్నాడు ఇక్కడ. కానీ ఆత్మ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఈయన హై స్కూల్ చదివే రోజుల్లో దేవుడికి ఎంత ప్రేమ అండి ఆ కుటుంబం మీద. ఎందుకు అంత కుటుంబం? ఉండాపత్తిని దేవదానం గారిని తీసుకెళ్ళి అంత పెద్ద మహత్తరమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చూపించవలసిన అవసరం ఆయనకేంటి అంటే, వాళ్ళ తల్లి తండ్రి నిలబడిన తీరు ఆయన చూశాడు. ఊరు ఊరు వెలివేసినప్పటికీ నిలబడిపోయారు, నా దేవుడే కరెక్ట్ అని చెప్పి. అది దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు ఆ ఊర్లో. ఒక్కొక్కటి చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆయనకి పరలోక సౌందర్యం. ఆనాటి నుంచి నేను చూచిన పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాను. ప్రభు నన్ను తీసుకుని వెళ్ళి మహిమ శరీరం ఇచ్చి దేవదూతల వలె ఉండే భాగ్యం ఇచ్చి ఆ పరిశుద్ధులతో ఆ బంగారు పరలోకంలో దేవుని స్తుతించుకుంటూ జీవవృక్ష ఫలములు తింటూ జీవజల నదులో నీళ్లు త్రాగుతూ ఆయన స్తుతించుకుంటూ జీవించాలని ఎంతో ఆశిస్తున్నానని ఆయన రాసుకున్నారు ఆ బుక్లో. ఇక్కడ మనం బాగా గమనించవలసింది ఏంటంటే, మనం ఎప్పుడైనా యేసు ప్రభువులో నిద్రించిన వారు ఆ సమాధి కార్యక్రమాల్లో నేను కూడా పాస్టర్ గారితో పాటు పాల్గొనడం జరిగినప్పుడు మేము ఇదంతా చెప్తాం. నిరీక్షణ లేని అన్ని జనులలాగా కాదు, మనం చింతించవలసిన పని లేదు. ఒకవేళ మనం చనిపోతే మనము మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత దేవుడు వచ్చి మనల్ని ఆ సమాధుల్లోంచి మహిమ శరీరంతో లేపి తీసుకెళ్తాడు అని మేము చెప్తూ ఉంటాం వాక్యంలో. అన్ని జనులు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నవారు ఆశ్చర్యం, వాళ్ళకి ఇదేంటి, దేవుడు వచ్చి మళ్ళీ మహిమ శరీరంతో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడా, ఇది జరుగుద్దా, ఎవరైనా చూచారా, ఏంటి క్రైస్తవులు ఎలా చెప్తారా అని అంటూ ఉంటారు. రుజువేంటి దానికి ఏంటి? ఇదే రుజువు. యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు, నేను వస్తాను అబ్బాయి, వచ్చి నిన్ను మహిమ శరీరంతో మళ్ళీ తీసుకెళ్తా, నీకు ఆయుష్ ఎంత ఉందో అంత నువ్వు అక్కడ ఉండాలి, నా ఆజ్ఞ ప్రకారం నువ్వు బ్రతకాలి, కాబట్టి నేను పంపిస్తున్నాను. అసలు ఉందా లేదా అనే డౌటు ఉంది జనాలకి. ఇప్పుడు ఈయనకి చూపించడం ద్వారా ఈయన అనేక మందికి చెప్తున్నాడు, ఇదిగో నేను చూసి వచ్చాను, ఎవరు డౌట్ పడక్కర్లా, పరలోక రాజ్యం ఎంత మధురంగా ఉంది, ఈ యొక్క పరలోక రాజ్యాన్ని దేవుడు నాకు చూపించి నన్ను ఇక్కడికి పంపించాడు. పంపించి ఏం చెప్పాడు? నువ్వు ఇక్కడ ఉండే బాయ్ జాగ్రత్తగా, నేను మరలా వస్తాను. దేవుడు నిజంగా వస్తాడా, నిజంగా తీసుకెళ్తాడా అని అన్ని జనులందరూ ప్రశ్నిస్తున్నారు. ఇదిగో దీనికి ఆన్సర్ ఇదే. దేవుడు చెప్పేది ఎందుకు అంటే, పరలోక రాజ్యం ఉన్నమాట వాస్తవం. మనం చనిపోయిన తర్వాత మరి మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళటం వాస్తవం, ఈ యొక్క మహిమ శరీరంతో దేవుడు ఒకరోజు లేపటం వాస్తవం అన్నది ఈ యొక్క సంఘటన ద్వారా తెలుసు. ఈ యొక్క మాటలు 1 థెస్సలోనికి రాసినటువంటి 1వ పత్రిక 4:16-18 వాక్యము ఈ దర్శనం ద్వారా రుజువుపరచబడింది అని రాశాను. ఏంటి ఆ వాక్యం? మీకు వాక్యం కూడా చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది, ఏముంది, ఈ మాట ఎక్కడుంది? దేవుడు వచ్చి మళ్ళీ తీసుకెళ్తానని చెప్పి దేవదానం గారికి చెప్పి అక్కడి నుంచి పరలోకం నుంచి తోసివేస్తే ఆయన ఇక్కడ ఈయన మంచం మీద ఉండడం జరిగింది. ఆ వాక్యం ఏంటి అంటే, ఆర్పాటముతోనూ
ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభుదిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆమె అతడు సజీవులమై నిలిచిండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనొక్కడు ఆదరించుకునుడు అని ఉంది. ఇక్కడ తెసలోనికులకు రాసినటువంటి మొదటి ప్రతిక్రియ 4:16-18 వచనాలు ఇవి. ఇది ఎంతవరకు నిజమంటే, ఇదిగో గుండాపత్యం దేవదానం గారికి పరలోక రాజ్యం చూపించడమే కాక, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను ఇచ్చినటువంటి జీవితాన్ని ఆ యొక్క టైం నువ్వు అక్కడ గడిపిన తర్వాత నే జాగ్రత్తగా గడపన్నాడు. వచ్చి మళ్ళీ చెడిపోతే తీసుకెళ్ళరు. దేవుడు నాకు పరలోక రాజ్యం చూపించాడులే, ఇక నన్ను తీసుకెళ్తాడులే అని చెప్పి ఆయనకు మళ్ళీ ఇక్కడ పంపించిన తర్వాత అన్ని తప్పు పనులు చేస్తే దేవుడు మళ్ళీ పరలోకానికి తీసుకెళ్ళడు. జాగ్రత్తగా ఉంటే నేను వచ్చి మళ్ళీ నిన్ను తీసుకెళ్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ఇట్లా మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ వాస్తవాలని చూపించడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని సంఘటనలో మరి ఆయన జీవితంలో జరిగింది. ఇప్పటికి నేనే చెప్పినటువంటి సంఘటనలో 7 ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత ఎపిసోడ్లో అవి కంటిన్యూ చేద్దాం. మరి ఇప్పుడైతే ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకున్నాను. కృపగా సత్య సంపూర్ణుడా ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువా మరి చెప్పబడినటువంటి ఈ యొక్క 54వ ఎపిసోడ్లో కూడా మీరు తగిన నడిపింపును మాకు దయచేశారు ప్రభువా, అందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ గుండాపతిని దేవదానం గారు రాసినటువంటి పుస్తకం యేసు ప్రభు మా ఇంటికి వచ్చారనే పుస్తకాన్ని వివరించుతుండగా నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచేందుకు స్తోత్రాలు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి వారి హృదయంలో ఇది నాటుకునేటట్టు చేసి వారు ఈ వెలుగుతో అనేక మందికి ప్రభు ఈ యొక్క మీ యొక్క జ్ఞానాన్ని ఆ రుచిని పంచే విధంగా వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ప్రభు కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డల్ని అలాగే నన్ను నా పరిచయాన్ని దీవించి ఆశీర్వదించమని మహిమఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.